ఆ అంటే ఆంధ్రప్రదేశ్ మళ్లీ ఆ అంటే అదాని అన్నట్టుగా ఏపీలో పరిస్థితులు మారుతున్నాయి రాష్ట్ర సంపద మొత్తం బడా పారిశ్రామికవేత్తలకు దోచిపెట్టి ఏపీ వ్యతిరేక కార్యక్రమానికి స్వయంగా జగన్ ప్రభుత్వమే తెరతీసింది అంబానీ సన్నిహితుడికి రాజ్యసభ ఇచ్చినట్టే వ్యాపార పారిశ్రామిక పరంగా అదాని ఏది అడిగితే అది చేతిలో పెట్టేస్తోంది జగన్ ప్రభుత్వానికి అదాని దత్తపుత్రుడిలా తయారయ్యారన్నది ఇప్పుడు కొత్తగా వినిపిస్తున్న టాక్ ఒక్కసారి అదాని స్పెషల్ ఫ్లైట్ వేసుకుని వచ్చారంటే ఏదో విలువైన కాంట్రాక్టు పట్టుకు వెళ్లారన్న టాక్ మొదలవుతోంది వారం పది రోజుల్లో అసలు సంగతి బయటకు వస్తుంది తాజాగా పది రోజుల క్రితం అదాని ఎందుకొచ్చారన్న అనుమానాలు కొనసాగుతుండగానే రాష్ట్ర ప్రకృతి వనరులు దోచుకోవడానికేనని కాస్త ఆలస్యంగా బయటపడింది ఇప్పటికే పోర్టులు విలువైన భూములను అదాని కంపెనీకి కట్టబెట్టిన జగన్ సర్కారు ఇప్పుడు బీచ్ స్టాండ్ ప్రాజెక్టును కూడా అప్పగించేందుకు సిద్ధమైంది అదాని అడిగారంటే ఇచ్చ తీరాల్సిందేనన్న సంప్రదాయాన్ని కూడా జగన్ సర్కారు కొనసాగిస్తోంది పైగా ప్రధాని మోదీకి అత్యంత సన్నిహితుడైన అదాని ఢిల్లీ పెద్దల నుంచి సిఫార్సులు పట్టుకొస్తారని చెబుతున్నారు ఆంధ్రప్రదేశ్లో వైసీపీ నేతలు మట్టి ఇసుకను పూర్తి స్థాయిలో దోచేసుకుంటున్నారు ఎవరైనా అడ్డగిస్తే ఎదురు కేసులు పడుతున్నారు ఇసుక రీచ్లు వైసీపీ వాళ్లకి ఇష్టరాజ్యం అయిపోయింది ఇప్పుడు కొత్తగా అత్యంత విలువైన ఖనిజాలున్న బీచ్ శాండ్ను అదానీ కంపెనీకి అప్పగించేందుకు జగన్ సర్కారు అడ్డదారిలో వెళ్తోంది బీచ్ శాండ్ అంటే ఇళ్ల నిర్మాణానికో రోడ్ల కోసము వాడుకునే మామూలు ఇసుక కాదు అత్యంత ఖరీదైన విలువైన అమూల్యమైన ఖనిజాలున్న ఇసుక ఇందులో ఉండే మోనోజైట్ అనే ఖనిజం శాస్త్రీయంగా తోరియం ఉత్పత్తికి ఉపయోగపడుతుంది అణుధార్మిక శక్తిని కలిగి ఉంటుంది అణుబాంబులు అణు విద్యుత్ ఉత్పత్తి ఇంకా అణుధార్మిక ఉత్పత్తుల తయారీకి దాన్ని వినియోగిస్తారు అందుకే మోనోజైట్ నిల్వలున్న బీచ్ శాండ్కు అంతర్జాతీయంగా డిమాండ్ ఎక్కువ ఇంతటి డిమాండ్ ఉన్న బీచ్ శాండ్ రాష్ట్రంలో పుష్కలంగా ఉంది బహిరంగ మార్కెట్లో ప్రభుత్వాలు దీన్ని అమ్ముకునే వీలు లేదు డైరెక్టరేట్ ఆఫ్ అటామిక్ ఎనర్జీ అటామిక్ రెగ్యులేటరీ బోర్డుల నిర్ణయం మేరకు కేంద్రమే దీన్ని అణుశక్తి అవసరాలకు వినియోగిస్తుంది బీచ్ శాండ్ ను ప్రైవేటు పరం చేయకూడదని నియమం ఉన్నప్పటికీ ఇప్పుడు దాన్ని అదానికి కట్టబెట్టేందుకు జగన్ సర్కారు సిద్ధమవుతోంది ఈ క్రమంలో ఏపీ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ను రంగంలోకి దించి అదానీకి కావాల్సిన మేలు చేసేందుకు రంగం సిద్ధమవుతోంది ఏపీ ఎండిసి ద్వారా అదాని గ్రూప్ టెండర్ దక్కించుకున్న పక్షంలో తర్వాత తన ఇష్టానుసారం చేసుకోవచ్చు జోన్ల వారిగా విడగొట్టి సబ్ కాంట్రాక్ట్ కు ఇవ్వచ్చు దేశ అంతర్గత భద్రతా కారణాలతో బీచ్ శాండ్ ప్రైవేట్ చేతుల్లోకి వెళ్ళకుండా కేంద్ర ప్రభుత్వం రెండు వేల పంతొమ్మిదిలో నిషేధం విధించింది ఇప్పుడు ఆ నియమాల్లో మార్పులు చేయించేందుకు జగన్ అండ్ అదానీ పావులు కదుపుతున్నారు ఇందుకోసం అదానీ గ్రూప్ రెండు కంపెనీలను ఏర్పాటు చేసింది ఆంధ్రప్రదేశ్ కేంద్రంగా అల్లువియల్ హెవీ మినరల్స్ లిమిటెడ్ ఒడిశా కేంద్రంగా పూరి నేచురల్ రిసోర్సెస్ లిమిటెడ్ అనే రెండు కంపెనీలను ఏర్పాటు చేసింది ఏపీలో విశాఖ కేంద్రంగా రెండు వేల ఇరవై రెండులో అదాని గ్రూప్ వీటి వివరాలను ముంబై స్టాక్ ఎక్స్చేంజ్ కి తెలిపింది రెండు వేల ఇరవై రెండు ఏప్రిల్లో ఈ కంపెనీలు ఏర్పాటు కాగా సరిగ్గా నెల రోజుల వ్యవధిలోనే అదే ఏడాది మే ఇరవై ఐదున కేంద్రం బీచ్స్ అండ్ మైనింగ్ లో ప్రైవేటు కంపెనీలకు ఆస్కారం కల్పిస్తూ నిబంధనలను సడలించింది ఆ తర్వాత రాష్ట్రంలో కొన్ని కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి ఏపీలో పద్దెనిమిది ప్రాంతాల్లో బీచ్ శాండ్ నిల్వలున్నాయని అందులో మైనింగ్ చేపట్టేందుకు ఏపీ ప్రభుత్వం తరఫున ఏపీ ఎండీసీకి ప్రాస్పెక్టివ్ లైసెన్సులు ఇవ్వాలని కేంద్ర గనుల శాఖను కోరింది బీచ్స్ అండ్ మైనింగ్ లో ఏపీకి కొత్తగా లైసెన్సులు ఇవ్వడానికి వీల్లేదని భారత అణు విద్యుత్ శాఖ సూచించినప్పటికీ ఏపీ ప్రభుత్వం మాత్రం ముందుకు కదులుతోంది ఇప్పటివరకు ఏపీ కోరిన పద్దెనిమిది ప్రాస్పెక్టివ్ లైసెన్సులకు కేంద్రం నుంచి ఎలాంటి సానుకూలత వ్యక్తం కాలేదు గతంలో మరో మూడు ప్రాంతాల్లో బీచ్ శాండ్లపై ప్రాస్పెక్టివ్ లైసెన్స్ ఏపీఎండి మాత్రమే ఇచ్చింది కానీ మైనింగ్ అనుమతులు ఇవ్వలేదు అయినా గత నెల ఇరవై రెండున గనుల శాఖ బీచ్ శాండ్ మైనింగ్ కు టెండర్లు పిలిచింది శ్రీకాకుళం జిల్లా గారమండలం విశాఖ జిల్లా భీమిలిలో బీచ్ అండ్ మినరల్స్ మైనింగ్ కు ప్రైవేటు సంస్థల నుండి బిడ్లు కోరుతూ టెండర్ డాక్యుమెంట్ ను ఖరారు చేసింది విశ్వసనీయ సమాచారం ప్రకారం అదానీ గ్రూప్ రంగంలోకి దిగి కేంద్ర పెద్దలతో సంప్రదింపులు జరుపుతున్నట్టు ప్రచారం జరుగుతోంది ఈ భరోసాతోనే సర్కారు ఇలా చేసిందనే సమాచారం ఆంధ్రప్రదేశ్ లో ఉన్న తొమ్మిది వందల కిలోమీటర్ల తీరరేఖ వెంబడి విలువైన ఖనిజాలున్న బీచ్ శాండ్ పుష్కలంగా ఉండటంతో అదాని గ్రూపు దానిపై కన్నేసింది ఇప్పటికే అదాని గ్రూప్ ఒక ప్రణాళికతో సిద్ధంగా ఉంది టెండర్ లేకుండా అదానికి కాంట్రాక్ట్ ఇస్తే తీవ్ర విమర్శలు వస్తాయి అందుకే టెండర్లను తెర మీదకు తీసుకొస్తున్నారు నిర్దేశిత ఎనిమిది శాతం కంటే ఎక్కువగా ఏ కంపెనీ ఏపీఎండీసీకి లాభం ఇచ్చేలా చేస్తుందో ఆ కంపెనీకి టెండర్ దక్కేలా నిబంధన పెట్టారు అది ఎలాగో అదాని గ్రూప్ చూసుకుంటుందన్న నమ్మకం జగన్కుంది శ్రీకాకుళం జిల్లా గారలో రెండు బ్లాక్ల కింద తొమ్మిది వందల తొమ్మిది పాయింట్ ఎనిమిది ఐదు హెక్టార్లు విశాఖ జిల్లా భీమిలిలో తొంభై పాయింట్ ఒకటి ఐదు హెక్టార్లలో బీచ్ శాండ్ తవ్వకాలు చేపట్టాలని టెండర్ డాక్యుమెంట్లో ఏపీఎండీసీ పేర్కొంది మొత్తంగా వెయ్యి హెక్టార్లలో బీచ్ శాండ్ మైనింగ్ చేపట్టాల్సి ఉంటుందని వివరించింది దీనికి ఇంటిగ్రేటెడ్ బీచ్ శాండ్ మినరల్స్ ప్రాజెక్టుగా పేరు పెట్టింది త్వరలో అదాని గ్రూపు కేంద్రాన్ని మేనేజ్ చేయగలిగితే టెండర్లు ఆ కంపెనీకి దక్కుతాయి ఆ తర్వాత ఏమైనా పర్యావరణ సమస్యలు వస్తే ఎవరు బాధ్యత వహిస్తారో చూడాలి Like, share and subscribe to Rajanipi channel.